కృష్ణ యాదవ కులమండన బుద్ధి ఎరిగినప్పటి నుండి నా మనోమందిరంలో మగనిగా నీ రూపు నిలుపుకున్నాను నిన్నే నమ్ముకున్నాను నీటిని విడిచి చేప నిలవగలదేమో గాని నిన్ను చూడకుండా నేను నిలవలేను ప్రభు ఓ కౌస్తుభాంగ సర్వశత్రులను జయించి నా మెడలో మంగళసూత్ర ధారణ చేయమని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని దానిలో వ్రాసి అనేకమైనటువంటి విషయాలను క్రోడీకరించి ఆ లేఖలో వ్రాసి లేఖను ముడిచి బ్రాహ్మణోత్తమునకిస్తూ నోటి మాటలుగా ఇలా చెప్పుచున్నది నన్ను నీదానిగా చేసుకో ప్రభు అని నోటి మాటగా బ్రాహ్మణోత్తమునికి చెప్పి శుభముహూర్తాన బయలుదేరి శుభంగా వెళ్లి రమ్మన్నది ఆది దంపతుల మధ్య సందేశహరుడిగా వెళ్లే భాగ్యం లభించినందులకు ఆ విజ్ఞానభాసురుడైనటువంటి భూసురుడు మహదానంద భరితుడై ద్వారకా పట్టణానికి బయలుదేరాడు దేర్ కెన్ బి వర్షిప్ వితౌట్ గుడ్ యాక్షన్స్ అన్నారు మంచి పనులు చేయడం కన్నా వేరే దైవారాధన లేదు కదా తాను హరికథలు నేర్చుకునే చిన్నతనంలో అక్కడక్కడ హరికథలు చెప్పి తరువాత సినీ రంగంలో ప్రవేశించి చాలా సినిమాలలో నటించి దీనితోనే మనం ఆగకూడదు చిన్ననాడు నేర్చుకున్నటువంటి ఈ హరికథను ఏదో ఒక మార్గాన్ని మనం ఆలోచించి ఒక కార్యక్రమం చేయాలి దాసులనందరినీ కూడా ఎంతో అభిమానంగా ప్రేమగా చూడాలి తాను సంపాదించినది హరిదాసులకు కొంత వినియోగించాలని కంకణం కట్టుకున్నారు శ్రీమతి కళ్యాణి గారు అది చాలా ఆమె పూర్వజన్మ సుకృతం వారి తల్లిదండ్రులు చేసుకున్నటువంటి అదృష్టం అది అలాగా అందుకే అన్నారు దేర్ కెన్ బి వర్షిప్ వితౌట్ గుడ్ యాక్షన్స్ అని మంచి పనులు చేయడం కన్నా వేరే దైవారాధన లేదు ఇక్కడ బ్రాహ్మణోత్తముడు ద్వారకా పట్టణానికి బయలుదేరాడు పిరుపును
పొద్దు చుట్టుకొని పెరిగి పెరిగి తటాలు నన్ పెళ్ళ విరిగిపడు పిల్లల జిలజిల బారుచున్ నురగల నవ్వుచున్ పలు రకంపులుగా నంచులు చుట్టు చెలియల గట్టునకు వన్నయ్య నచ్చు సముద్రంబు పైన మడమేరన భూతంబు నానకట్టను దాటి ద్వారకా పురింజొచ్చి అన్నారు శ్రీమదజ్జాడ ఆదిభట్ట నారాయణ దాసు గారు. ఆ అచ్చ తెలుగు భాషలో అక్కడ బొబ్బిల నుంచి ద్వారకా పట్టణం వరకు ఏ మార్గం అయితే ఉందో ఆ మార్గాన్నంతటినీ కూడా విశదీకరించారు. రవిగాంచని నాడు కవిగాంచును అన్నట్లుగా కవులకు తెలియనిదేముందండి. అందులో ఆయన మహర్షి కుంభావ సరస్వతి సాక్షాత్తు ఆ సరస్వతీదేవియే పురుష రూపంలో అవతరించినటువంటి మహనీయమూర్తి శ్రీమదజ్జాడ ఆదిభట్ట నారాయణ దాసు గారు. అలా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ద్వారకలో అడుగుపెట్టాడు. అల్లంత దూరంలో ఆ ద్వారకా నిలయని యొక్క మందిరం చూడడంతో మహదానందంతో పొంగిపోయాడు. అందుకేనండి మన పదకవిత సార్వభౌముడైనటువంటి తాళ్ళపాక అన్నమయ్య ఏడు కొండలను ఎక్కుతూ